అందరికి నమస్తే మంచి గున్నారులా తీన్ మార్ వార్తలలో మస్తు వర్క్ వచ్చినా ఇక లేట్ చేయకుండా హెడ్ లైన్ చూడు సాగర్ లో ఓడిచింది ఓట్లేసుడు తిరుపతిలో దొంగోట్ల కుమ్ముడు లింగోజీ కూడా టిఆర్ఎస్ పెట్టదట పోటీ సంజయన అంటున్నాడు గెలుచుడే పార్టీ అంబేద్కర్ విగ్రహంతోనే దిగలేదట ఫోటో ఈ లేకర్లు అడిగిన సీఎం ముచ్చట విఐపీలను అరుచుకుంటున్న వైరస్ లాక్డౌన్ పెడితే పబ్లిక్ అవుతుందట లాస్ ఆగో నువ్వు చెత్తతున్నవేంది చెత్త డబ్బులు ఉంటే స్వచ్ఛ భారత్ ర్యాంకులలో ఇంకా పడుతున్నామని చెత్త డబ్బులు వీకేశారు ఇప్పుడు నా పానానికి మోపోయింది చెత్త ఇంట్లో ఏం చేస్తున్నావు చంద్రవ్వ అంటే బయట దిరికి కారణం అంటించుకొని దావకాలు వాడితే బెడ్ దొరకక ఆగమాగం కావాలని చూస్తున్నావా ఏం మనిషివా నువ్వు తెలంగాణ పబ్లిక్ సాగర్ మీదనే ఉండొచ్చు ఎమ్మెల్యే ఓట్లు పడ్డాయి మరి వైరస్ బుగులుంది కాబట్టి ఓట్లు ఎట్లా ఏపిస్తున్నారు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని పొద్దుంతా ఇంట్రెస్టింగ్ గా చూసిండ్రు చాలా మంది పోటీ చేసే లీడర్ పోలింగ్ సెంటర్లకు రౌండ్ వచ్చిండ్రు ఓటింగ్ ఎట్లయితుందో అని మరి మనం ఇట్లా చూద్దాం పాల్ సాగర్ ఉత్తమ ఓటర్లు అంటే సాగర్ పబ్లిక్ పోర్రి మాస్కులు పెట్టుకుర్రు గ్లౌజులు దొడుకుర్రు దూరం దూరం నిలబడి ఓటేసిర్రు ఎండని లెక్క చేయలే పొద్దుగాలు ఏడు గంటలకు వెళ్ళి శురు అయితే ఆరు గంటల దాకా నడిచింది ఆటెన్క గంటసేపు కరోనా లాంటి నోళ్ళు వచ్చి ఓటేసిపోయిర్రు ఓటీలున్న పెద్దలు జానారెడ్డి గారు భగతన్న రవికుమార్ అన్న ఏళ్ళకి ఇంకా అందరికి చూపించిర్రు ఓట్లన్నీ మిషన్ల పడ్డాయి తీసుకపోయి స్ట్రాంగ్ రూమ్ లో దాసిపెట్టిరు మే రెండు తారీఖు నాడు మిషన్లు తెరిచి లెక్క పెట్టి సాగర్ ఎమ్మెల్యే ఇవ్వాలనేది చెప్తారు అప్పటిదాకా నిలబడ్డళ్లకు టెన్షనే మా ఇంటి పక్క బొంటి ఇద్దరు అన్న పంచాది అయింది కన్న తల్లిని చూస్తలేరని ఇక ఊరు పెద్ద మనిషి వచ్చిండు పంచాది చేస్తందుకు పెద్దోడి ఆరు నెల్లు చిన్నోడి ఆరు నెల్లు అని తీర్పు చెప్పిండు ఇక అంతల్నే ఈ తీర్పు చెప్పినావు గాని మీ అమ్మను నువ్వే అస్సలు చూస్తలేవు బుక్కెడు బువ్వ పెడతలేవు కదా మరి నీ పంచాది ఏంది అని మంది అడిగిండ్రట దెబ్బగా అడిగేళ్ళి లేచిపోయినట్టు ఆ పెద్ద మనిషి ఇలా పంచాది గిట్లా గట్లనే ఉన్నది వరంగల్సిపల్ల మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ మీద సర్కార్ ను బండి సంజయ్ అన్న ఇక తెల్లారే మైకుల ముంగడికి వచ్చిండ్రు వరంగల్ గులాబీ లీడర్లు కనీసం పోయేటప్పుడు అంబేద్కర్ గారికి దండేసి సెల్ఫీ దిగుతావు కావచ్చు డెవలప్మెంట్ ముచ్చట పక్కవ పెట్టి అంబేద్కర్ సార్ కు దండేసి సెల్ఫీ దిగే ముచ్చట ఇలా పెట్టిండు భాస్కర్ అన్న కానీ అంబేద్కర్ జయంతి మొన్ననే అయిపోయి అయినా మూడేళ్ల సంద అంబేద్కర్ సార్ కు సీఎం కేసీఆర్ సార్ దండ్ వేసిడా అని అటుకేళ్ళు ఇలేకరన్న అడిగిండ్రు ముచ్చట ఎట్లను అయ్యేతట్టుందని ఇమ్మటే మాట మారేసిండు మంత్రి ఎర్రవేలి సారు మంచిగానే ప్రిపేర్ అయిండ్రు వినయ భాస్కర్ సార్ అంబేద్కర్ ముచ్చటెత్తే వరకు కథ మొత్తం వరుస అయింది ఆతరం కదా అని దావత్లు పెన్నులకు పోతాం దోస్తులతోని సిట్టింగ్ వేద్దాం అటు ఇటు తిరిగొద్దాం అని ప్లానింగ్ వేసుకోకుండా నీసు కూర కావాలంటే మాస్కులు పెట్టుకొని చేతులకు గ్లౌజులు పెట్టి ఇంత చీకనో మటనో తెచ్చుకొని ఇంట్లోనే తినుండ్రి టీవీలో ఏం సినిమా వస్తే సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేయండ్రి ఇంట్లోనే ఉన్న గిట్లా మాస్కులు పెట్టుకోండి లేదు మేం పోతాం బయట తిరుగుతాం ఎంజాయ్ చేస్తాం అంటే ఇక మీ ఇష్టం ఈ వార్త చూసినాక ఇట్లా పోతాం అంటే మాత్రం రాష్ట్రంలో ఫోర్త్ గేరేసింది కరోనా ఇవాళ ఒక్కనాడే నాలుగున్నర వేల మందికి అంటింది డేంజర్ గాంధీ దోఖా మొత్తానికి మొత్తం కరోనా దోఖాన చేసిండ్రు కణమ రోగాలకి వైద్యం చేయరు అన్నట్టు ఆస్పత్రికి వచ్చేటోళ్ళని ఎనక పంపుతున్నారు వైరస్ తోని పది నిమిషాలకు పేషెంట్ పరిస్థితి సీరియస్ అవుతున్నదట రాష్ట్రంలో గాలితో కూడా అంటుతున్నదంటే ఎట్లున్నదో సూడుగా గాలి ద్వారా కూడా వస్తుంది అంటే అది ఫాస్ట్ గా అది కొన్ని గంటల్లోనూ లేదా వన్ ఆర్ టూ డేస్ లోనే కుటుంబం కుటుంబాలు కూడా లాక్ డౌన్ కి కర్ఫ్యూలకు జరిగే అర్థం ఏంటంటే వైరస్ తో చనిపోయే వాళ్ళ కంటే కూడా ఆకలి లేకుండా తిండి లేకుండా చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది సార్ చెప్పింది వాజీవే గానీ కరోనా కంట్రోల్ చేయాలంటే నైట్ కర్ఫ్యూలు మంది ఎక్కువ కూడా అక్కడ కండిషన్లు పెట్టాలని సర్కార్ కు రిపోర్ట్ ఇచ్చిండ్రట ఆఫీసర్లు కానీ నెల ముప్పై దాకా ఏం కండిషన్లు కర్ఫ్యూలు వద్దని కరాఖండ్ గా చెప్పిండ్రట సర్కారు ఓట్లమ్మా ఓట్లు ముప్పై రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఐదు మున్సిపల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కండిషన్స్ పెడితే ఓట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది అని వద్దన్నారట అంటే కేసులు పెరుగుతున్నా సర్కార్ కు మాత్రం ఎన్నికలే ముఖ్యం అన్నట్టు ఇంతలా ఆపర్వ చేస్తున్నారు కాబట్టి పట్నం ముషిరాబాద్ ఈ కాలనీలో సెల్ఫ్ లాక్ డౌన్ పెట్టుకున్నారు టెస్టుల కోసం పబ్లిక్ లైన్లు కడుతున్నారు ఇంకో దిక్కు దవకాన్ల బెడ్లు జాలతలేవు ఇలా కరోనా టీకా తీసుకున్నాడు బండి సంజయ్ అన్న రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులు అయిపోయినాయట సెంటర్ కెళ్లి కొత్తగా రెండు లక్షల డెబ్బై వేల డోసులు తెప్పిస్తున్నారు దేశంలో చూస్తే మూడు రోజుల సంధి రెండు లక్షలకు మీదనే కేసులు వస్తున్నాయి మహారాష్ట్రాలు ఇంకా డేంజర్ గానే ఉన్నది చాలా రాష్ట్రాలలో లోకల్ డౌన్ లు నైట్ కర్ఫ్యూలు నడుస్తున్నాయి కరోనా కంట్రోల్ చేయాలంటే పెళ్లిళ్ళు పొలిటికల్ మీటింగ్లు రెండు నెలల దాకా బంద్ పెట్టాలని సెంటర్ లో సలహాలు ఇచ్చిండ్రు లాన్సెట్ అనే సైన్స్ పత్రికోళ్ళు పరిస్థితి ఎట్లుండదో మొత్తం చెప్పినాం పైలంగా ఉంటారో లాపర్వ చేస్తారో మీ ఇష్టం ఇగా మున్సిపల్ నామినేషన్లు చేస్తున్నారు పార్టీ టికెట్ తర్వాత తెచ్చుకోవచ్చు మొదలైతే నామినేషన్ వేద్దామని కొందరు సొంతంగా పోటీ చేసేటోళ్ళు ఇంకా కొందరు ఇప్పుడు ఛాన్స్ పోతే మళ్ళీ ఐదేళ్ళ దాకా ఎయిటింగ్ చేయాల్సిందే మరి ఏడ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఇగో దీని గురించి కూడా డివిజన్ లో పోటీ డిసైడ్ చేసింది టిఆర్ఎస్ బీజేపీని గెలిపిస్తారట జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో కమలం పార్టీ లీడర్ ఆకుల రమేష్ సార్ గెలిచిండు కానీ ప్రమాణం చేయకముందుకే కాలం చేసిండు కాబట్టి ఇప్పుడు మళ్ళా అన్న కొడుకుని పోటీ లేకుండా గెలిపియాలని బీజేపీ లీడర్ మంత్రి కేటీఆర్ సార్ కలిస్తే సరే అన్నాడు ఏమంటే కాంగ్రెస్ ఉత్తమ్ సార్ ఫోన్ కొట్టి మీరు కూడా పోటీ అని కోరిండట కేటీఆర్ సార్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేం చెప్పలేదు ఇప్పటికైతే అయితే బండి సంజయ్ సార్ కు నచ్చలేదు అటా ఏరే పార్టీలను కలిసి బతివిలాడు మన సీట్ ను మనం అల్కా గెలుస్తాం డుకున్నాడట అధ్యక్షుల వారికి చెప్పకుండానే కేటీఆర్ సార్ను కలిసిండ్రో ఏమో మరి లెక్కకైతే ఏళ్ళని ఎమ్మెల్యే కాలం చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళనే ఎమ్మెల్యే చేద్దరు అన్ని పార్టీలు కలిసి కానీ తెలంగాణ వచ్చినాక చెల్ పోటీ పోటీ అని అంటున్నారు మరి లింగోజ్ కూడా డివిజన్ ఏకగ్రీవం అవుతుందో లేదో చూడాలి ఏదో అడ్డమైన బీమారి మోపైంది అందరినీ పెడుతున్నది హీరో డాక్టర్లతో మాట్లాడి హెల్త్ క్యాంప్ పెట్టిస్తాడు ఇంకో సినిమాల గరిబోలకు దావాఖానా కట్టిస్తాడు హీరో పబ్లిక్ కోసం ఆస్తులు మొత్తం అమ్మేస్తాడు ఏరే సినిమాల టాగీస్ లా ఆ సీన్లు చూస్తుంటే కండ్ల పొండి నీళ్లు గారితే మనకు మరి నిజంగా పబ్లిక్ కు కష్టం వస్తే ఏ హీరో ముంగటికి రాడు గీ రియల్ హీరో తప్ప సోను సూద్ సార్ కు గడియ రికం లేకుంటున్నది సారు మాకు దాఖాలో బెడ్ కావాలి సారు మాకు సూది మంది కావాలి సారు నాకు కరోనా అంటుంది నువ్వు ఆసర కావాలి మాకు అది సారు మాకు ఇది అని తెంపు లేకుండా ఫోన్లు వస్తున్నాయట ఫోన్ కింద అంత టైం కూడా లేదట సోను సార్ కు మీ కష్టాలు చూస్తే బాధ అవుతుంది ఒక్కడిగా ఏం చేయలేకపోతున్నా పేదోళ్ళకి సాయం చేయరు అని కోరిండు నిరుడు సంధి లక్ష మందికి సాయం చేసిండు సారు వలస కూలీలకు బస్సులు పెట్టి సొంత పంపిండు ఎవో ఇవ్వలేదడిగినా కాదనకుంట ఆసరైతున్నాడు ఇప్పుడు ఇంకింత రువాడిగా కేసులు పెరుగుతుండే వరకు గవర్నమెంట్ చేతులు లేవు వాటిని అందుకే సోన్ సూప్ సార్ను సాయం అడుగుతున్నారు చానా మంది సార్ ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఆఫీసర్ కాదు తోపు శ్రీమంతుడు కాదు సినిమాలో విలను మనిషికి మనిషి ఆసరని చాతరైన కాడికి సాయం చేస్తున్నాడు నమ్ముకున్న కరోనా టైంలో రియల్ హీరో అనిపించుకున్న సోన్ సార్ కూడా కరోనా వైరస్ అంటింది ఆఖరికి అయినా సాయం చేస్తున్నాడైతే అప్పతలేడు సార్ లెక్క కడమ హీరోలు సెలబ్రిటీలు అంతా ముంగటికి వస్తే ఈ యాపతి కోట్ల మంది కొండంత అండ దొరికినట్టు చెత్త ఎత్తి వస్తున్నది ఏడు చెత్త ఆడనే ఉంది స్వచ్ఛ హైదరాబాద్ కాదు చెత్త హైదరాబాద్ ఐతది అరే మున్సిపల్ వాళ్ళు ఏడిగిపోయినారు వాళ్ళు ఎందుకు తీస్తలే రెండు ఎందుకు తీస్తున్నావు నేను కూడా చెత్త ఎత్తి పోయకుంటే దోమలు మోపైతాయి ఆ దోమలు కూడా గడిచినాయంటే మలేరియా డెంగ్యూ వస్తది అసలే కరోనా సీజన్ అయ్ అరే కరోనా కట్టడి చేయాలంటే సిటీ క్లీన్ గా ఉంచాలని మున్సిపల్ మంత్రమే చెప్పే అంటే మాటలు చెప్తే చెత్త మాయమైతదా పట్నం ఏ రోడ్డు పక్క చూసినా చెత్త కుప్పలే ఈ చెత్త కుప్పల మీద కుక్కలు పందులు అగో ఆవులు తోడు ప్లాస్టిక్ ఏ రోడ్డు పక్కపొండి చెత్త డబ్బాలు పెడతనే ఉంటారు చెత్త డబ్బాలు నగరం కావాలని మున్సిపల్ మంత్రి ఆడరేస్తే చెత్త డబ్బులు వీకేసిర్రు చెత్తంతా ఇట్లా బయట పడేస్తుండ్రు చెత్త డబ్బాలు దేనికి తీసేసిర్రు మరి చెత్త డబ్బాలు ఉంటే స్వచ్ఛ భారత్ ట్యాంకు లింక పడుతున్నామని చెత్త డబ్బులు వీకేసిండ్రు ఇప్పుడు నా పానానికి మూపైంది చెత్తంతా మరి ఇంటింటికి ఆటోలు వస్తాయి కదా పబ్లిక్ ఎందుకు బయట పడేస్తుండ్రు చెత్త ఆ ఆటో లే ఇంటికాడికి వస్తే నా ఆటో ఈ చెత్త కాడికి ఎందుకు వస్తాది ఈ చెత్త నేను ఎందుకు పోస్తా అరే మరి మున్సిపాలిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఆ మున్సిపల్ కమిషనర్ సార్ ఆఫీసర్ మీద అగ్గి మీద గుగ్గిలం అయితున్నట్టు ఈ తిట్లనే బిజీ మున్సిపల్ మంత్రి సార్ కదా ఈ చెత్త మంత్రి సార్ ట్విట్టర్ కి అంటూ పెడుతున్నారట పబ్లిక్ ఇక మంత్రి సార్ ఏమో కమిషనర్ సార్ మీద గరం పోయిందంటే సీరియస్ చెత్త ఆఫీసర్ల మీద కోపం అయితే ఈ చెత్త అంతా పోతదా వాళ్ళు తిట్టే పనులుంటే పబ్లిక్ ఏమో ఇగో ఈ రోడ్ల మీద చెత్త పోసే పని ఇట్లా అయితే ఎట్లా అంత చెత్త నువ్వేట్లా ఎత్తి వస్తావు నీతోనేమైతది శాతనైనా కాడికి ఎత్తిస్తా ఎక్కువ ఆటోలు పెట్టాలే ఇంటింటికి ఆటోలు పోవాలే ఆటోలల్ల చెత్త పోయాలే కానీ తిరితే పోతదా చెత్త మొన్ననే కేటీఆర్ సార్ కొన్ని ఆటోలు ఇచ్చే ఆటోలు పోతలేవా కొన్ని జాగాలల్లో చెత్త తీసుకుపోయి ఆటోలే వస్తలేవాట ఆట ఇక చెత్త డబ్బులు ఏమో అందుకనే పబ్లిక్ ఈ రోడ్ల మీద వాడేసిపోతున్నారు ఆ చెత్త డబ్బా ఉన్నప్పుడు పబ్లిక్ వేసిండ్రు బండి మీద పోతే పోతే గట్ల ఇచ్చేసేది చెత్త డబ్బు లేని పట్నం చేద్దాం అనుకుంటే ఇగో చెత్త పట్నం ఆటోమాటం అయినా ఆటోలు ఎక్కువ అయ్యాలి పనులం పెంచాలి కదా మంత్రి సార్కి ట్వీట్లు పెడతారే ఉన్నారు కదా ఇక పెంచుతారే పోతి కోపం ఇంకా పెంచుకుంటారేమో పనులను ఆటోలను పెంచారేమో ఓ సార్లు మీరు ఆఫీసర్ల మీద సీరియస్ అవ్వడే తప్ప చెత్త తీస్తలేరని ఇక మా ఆటో రాజునే చెత్త ఎత్తుకుంటూ కూర్చున్నాడు జర చూసుకోండి సార్లు ఆఫీసర్ల నివల్కన్నా చూపించండి అయ్యా వదిలేయకండి అలాగా ఆఫీసర్ల మీద సీరియస్ అయితే చెత్త తీసేయారని కూర్చోబెట్టి చెప్పండి నాగార్జున సాగర్ లా ఎమ్మెల్యే ఓట్లు జరిగితే ఆంధ్రాల తిరుపతి ఎంపీ ఎలక్షన్లు జరిగినయ్యాల వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సారు కాలం చేసుడుతో ఆడ ఓట్లు వచ్చినాయి పవన్ అన్న బీజేపీకి సపోర్ట్ ఇచ్చుడుతో మూడు పార్టీల నడమనే పోటీ నడిచింది మరి తిరుపతిలో ఓట్ల ముచ్చడం ఎట్లున్నదో అరుసుకుందాం పాండ్రి తిరుపతిలో తోడుతా ఉంటే వెళ్తున్నాయి దొంగ ఆయన పేరు తెలియదు వాళ్ళ నాయన పేరు దొంగ ఓట్లు కదా ఇది పంపించబడి పంపించబడి ముందు డోర్ నెంబర్ చెప్పు రబడిగా రబడిగా బయటికి రా ఇక్కడ నిలబడ్డోళ్ళ దాంట్లో సగాన్ కంటే ఎక్కువ దొంగ ఓట్లైపో గీ అన్న బీజేపీ ఏజెంట్ అట అన్న ఓటు కూడా ఓలా వేసిపోయారు గీ ఓటర్ కార్డ్ మీద ఫోటోనే లేదు ఇక గీ బస్సు చెకింగ్ చేస్తే నీ ఓటు ఇంకొక వేస్తే నువ్వు తిట్టుకుంటావా తిట్టుకోవా కొన్ని ఓటర్ కార్డుల మీద ఇట్లా స్టిక్కర్ అంట పెట్టి వంచారు అంత వయసు పోల పనే పక్కులు రకెళ్లి మనుషులను తీసుకొచ్చి దొంగోట్లు వేపిస్తున్నారని లొల్లు పెట్టారు టీడీపోళ్ళు ఇహే అంతుత్తం వచ్చాడు టీడీ పోలే ఓడిపోతామన్న భూల్ కు సర్కార్ను బదలాం చేస్తున్నారని అటుకెళ్లి వైసీపీలు అరుచుకుంటున్నారు దిక్కు తిరుపతి ఎన్నిక రద్దు చేయాలని ఎలక్షన్ సంఘానికి ఉత్తరం రాసిండు చంద్రాల్ సారు మరి ఏం చేస్తారో గానీ దొంగోట్ల ముచ్చట రచ్చరచ్చింది తిరుపతి లా అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని అర్థం వాళ్ళు ఏడ లకు లొచ్చిన పబ్లిక్ లకు పోయినా ఉంటుంది బాడీ గార్డులు దగ్గరికి రానియరు ముట్టనియరు సెల్ఫీలు దిగనియరు దూరం కెళ్లే చూడాలి దూరం కెళ్లే మాట్లాడాలి వాళ్ళు ఏడికి పోయినా ఆ మర్యాదలు ఆ లెక్కలు వేరే ఉంటాయి కానీ కరోనా కాడ మాత్రం అంతా ఒకటే అందరినీ ఒకటే లెక్క చూస్తుంది వైరస్ అంటే ఫామ్ వైద్యం చేస్తున్నారు పెడుతున్నారు హీరోలు హీరోయిన్లు లీడర్లు అభిమానులు చాలా మంది పిట్టకూట్ల మెసేజ్లు పెడుతున్నారు జల్దీనే కోలుకోవాలని ఏం రంజి వాడ కూర నేను మంచిగానే ఉన్నా అని అభిమానులకు ఉత్తరం ఇచ్చిండు పవన్ అన్న నిర్మాత దిల్ హీరోయిన్ నివేద థామస్ కూడా కరోనా వచ్చింది యాక్టర్ బండ్ల గణేష్ అన్నకు రెండో పారు వైరస్ వచ్చిందట గానడమని అల్లు అరవింద్ సార్ అంటింది సోన్సూద్ అన్న కూడా కరోనా వైరస్ అంటింది అక్షయ్ కుమార్ సారు కత్రినా కై ఫాలియా భట్ ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నారు కర్ణాటక సీఎం యడ్యూరప్ప సారు కూడా రెండో పారు వైరస్ అంటింది సెంటర్ మంత్రి ప్రకాష్ జవదేకర్ సారు కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సాల్రాకు టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కరోనాతో సిబిఐ పాత డైరెక్టర్ రంజిత్ సినిమా సార్ కాలం చేసిండు అంటే హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీలు పెద్దోళ్ళు శ్రీమంతులని మనం తేడా చూపిస్తాం గానీ కరోనాకు అందరు సమానమే చావుండే చావుండి దీనికి దింపుడు గాళ్ళని గాను ఇది నాశనం అయిపోను ఏడున్నవే ఈడున్నవా ఈడున్నవా ఏంది చంద్రబాబు దోమలు చంపుతున్నావా కరోనాకు అగ్గి పెడుతున్నా కరోనా నీకు ఎలాగా అనిపిస్తుంది అని అగ్గి పుల్లతో అంట పెడుతున్నావు ఇది గాలిలో ఇట్లా తిరుగుతున్నదంట గాలి మొక్కది ఎవరైనా తుమ్మినా దగ్గిన గాలే కాల్చిపోతుందంట గాలి నుంచి మనకు అంటుతుందంట కదా ఆగనే ఉడుకు నీళ్ళు తాగాలి ఎండకు సచ్చిపోతుంది అన్నప్పుడు మాటకు సావదా సచ్చిపోతుంది నేను ఇంట్లో కొంచెం బయటికి రానమ్మా ఇక నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుంటే ఎట్లా ఆగనే అంటే నేను బయట తిరిగి కరోనా అంటించుకొని దావకాన్ని వాడితే బేట్లు దొరక కాగమా కావాలి నేను చెప్తున్నా ఏ మనిషి మనకు తిరిగి అంటించుకోవాలనలేదు ఇంట్లోనే ఉంటావా బయటికి రావా అంటున్నా బయట పబ్లిక్ ని చూసినావా ఎట్లా తిరుగుతున్నారా పుసుకున తుమ్మిన దగిన తుప్పీర్లు వాడి ఆయనతో నా కాంట అమ్మా నిజంగా కరోనా గాల్లో ఉందంటవా ఉట్టి నీ మాటలేనా ఉందా అంటవేంది మా ఇంటి పక్క పంటనే డాక్టర్ సాబ్ ఉన్నాడు పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పిండట మరి నీకు నువ్వే లాక్ డౌన్ పెట్టుకుని ఇంట్లో ఉంటే వార్తల కథ ఏంది మరి వైరస్ కట్టడి పబ్లిక్ చేతులనే ఉన్నదంట నేను బయటికి రాను వైరస్ ఆంటించుకోను వైరస్ ని కట్టడి చేయనికి సర్కార్ చేతిలో ఏం లేదంటున్నా మరి అయ్యో బాగానే వేతాలి సర్కార్ ఏం చేస్తుంది పబ్లిక్ ఎంతగానో తిరుగుతున్నా చూస్తున్నావా పబ్లిక్ మాస్కులు పెట్టుకుంటున్నరా దూరం దూరం ఉంటున్నారా బగ్గ టెస్టులు చేయాలి వచ్చిన వాళ్ళకి క్వారంటైన్ లో పెట్టాలి టాబ్లెట్లు ఇట్లా మంచిగా ఇవ్వాలి కదా నిమిషానికి ఇద్దరు ముగ్గురు కాంటుతుందంట పాది నిమిషాలకు ఒకరు గాంధీ కన్నా షీరకాయతున్నారంట సీరియస్ అని ఇంకా ఇట్లనే ఉంటే పెరిగినా పెరగచ్చు ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నావు పాబ్లిక్ లాపర్వ చేసుడుతో నేనంట ఆరోగ్య పెద్ద ఆఫీసరే చెప్పిండు దావఖానాల బెడ్లు సరిపోతలేదంట మందులు చక్కగా లేవంట కనీసం గీ సాలతులను చూసుకోవాలి కదా సర్కారు సర్కారు ఏదో చెయ్యదో గాని నా ఇంట్లోకించి బయటికి రాకుండా అన్ని సవలతులు చేసుకున్నా లాక్ డౌన్ చేసుకున్నా నాకు నేనే అరే జాగ్రత్తగా ఉండాలి కానీ బుగ్గులు వాడికి ఇట్లా ఇంట్లో కూర్చుంటావా ఈ సార్లు లేనో ఎక్కువ ఉన్నారంట నాకేమి లేదు అన్నట్టు మొత్తం బయట తిరుగుతున్నారంట అంతక అంటిస్తున్నారంట మరి కరోనా అగ్గిపుల్ల గీకినావు జర పైలం ఇంట్లో ఇక సర్కారు చేతులు ఏం లేదంట పైలంగుడు అంత మన చేతిలోనే ఉన్నారంట అందుకనే అగ్గిపుల ముట్టుచుకొని తిరుగుతున్నావు ఇది ఆడున్నదేమో వైరస్ నేను పాడగాను సార్ ఏం దొంగలు మోపైనరా నాయన ఒగలిని మించి ఒకడు ఉన్నాడు పో ఏడ సూటి పడితే పడతలు పడతాయి ఎక్కడ డ్యూటీ ఎక్కితే మంచిగా కమాయించొచ్చు అని పక్కాగా చూసుకుంటున్నారు రాత్రి నిద్ర ఎల్సిన పని లేదు గోడలు దుంకే బాధ అస్సలకే లేదు వచ్చినమా పనిగానిచ్చినమా అవతల పడ్డమా అన్నట్లే ఉన్నారు చూస్తుండగానే లచ్చలు మాయం చేస్తున్నారు డోర్ తీసుకొని మెల్లగా లోపలికి వచ్చిండ్రు ముగనద్ద హెల్మెట్ పెట్టుకుంటే ఇంకోడు బందోబస్తు మాస్క్ పెట్టిండు లోపలికి పోయి దుక్న పైన ఫోన్ గుంజుకున్నాడు అటు ఇటు పునుకులాడి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయిండ్రు దగ్గర దగ్గర రెండు లక్షలు ఉన్నాయట అన్లా అగో అన్న సప్పుడు కాకుండా కూర్చుండు రెండు వీక్తే కాదా అంటునేమో మంచిగా చూడు రి చేతుల తుపాకీ ఉంది మళ్ళా పట్నం జీడి మెట్ల మనీ ట్రాన్స్ఫర్ షాప్ ఇది ఎవరికైనా పైకం పంపించేది ఉంటే వెయ్యి కింద కమిషన్ తీసుకొని పంపుతారు వద్దాంత వచ్చిన పైసలు బ్యాగులేసి దుగ్నం బంద్ చేస్తాం ఇద్దరు వచ్చి మొత్తం ఊడ్సుకుపోయినరు సీక్రెట్ కెమెరాల సినిమా చూసి దొరకబట్టే పనులు పోలీసు పాపం రెండు లచ్చలు మీద పడ్డాయని అన్న అంది పడుతుంటే ఇల్లు మాత్రం పండుగ చేసుకున్నారు ఎండాకాలం ఎండలు ఆన మామూలే కానీ ఎండల టైంలో ఆనలు పడుతుంటే చిత్రం ఉంటది సురుకులు పొదుముకి ఆన శనుకులు పట్నం పల్లె అనే తేడా లేకుండా అరుసుకుంది పబ్లిక్ సుత జరంత సల్ల పడ్డరు మళ్ళీ ఎండలు దాచుతనే ఉన్నాయి పడ్డ సోట ఆన శినుకులు పడతానే ఉన్నాయి సరే గానీ అసలు వాడుతుందో చూద్దాం పాండ్రి రైతన్నలకు సల్లటి ముచ్చట చెప్పిండ్రు వాతావరణం శాఖ ఈ ఏడు ఆనలు మంచిగానే పడితే అట మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు టైంకే వస్తాయట జూన్ కెళ్ళి సెప్టెంబర్ దాకా మంచి ఆనలు పడతాయి అంటున్నారు మంచిదే కదా అదనకు ఆనలు పడితేనే యోసం సాగుతుంది భూమిలో పదనుంటే పంటలు మంచిగా వండుతాయి కానీ పోయినేడు నేడు కూడా గిట్లనే అన్నారు తొల్త శంకులతో మురిపించి ఆ టెనుక జాడ లేకుంటాయినాయి ఈగస్తుందా ఆగొస్తుందా అని ఆనాకాలం కోసం ఎదురు అయింది రైతులకు ఆ టెనుక ఆల్చంగ పడ్డా పొట్టు పొట్టు దంచిన ఎనక సిరి పంటలేసినోళ్లకు జనంత ఫైదా అయింది మరి ఈ తాపకన్నా చెప్పినట్టే పడతాయో లేదో కానీ ఇప్పుడు పడుతున్న చెపు ఆనలతోనైతే రైతులు నిండా మునిగిండ్రు వడ్లు మొక్కలు పత్తి మిర్చి మొత్తం నాన్నై అయ్యో అని రైతన్నలు నంది పడుతుంటే తిప్పలు చూడాల్సిన సరకారు మాత్రం సప్పుడు చేస్తలేరు తెలిసినోళ్ళు ఎవరన్నా వచ్చి పదివేలకు కొత్త బండి ఇప్పిస్తామంటే నమ్ముతారా లక్ష రూపాయలకే డబుల్ బెడ్రూమ్ కొనిస్తా అంటే నిజమని అనుకుంటారా కోటి రూపాయల కారు పది లక్షలకే ఇస్తామంటే ఎగురుకుంటూ పోయి పైసలు కట్టి వస్తారా ఒకటికి రెండు మాటల ఆలోచన చేస్తారు కదా కానీ ఆన్లైన్లా గిసోంటి ఆఫర్లు పెడితే మాత్రం ఉత్తగానే నమ్ముతారు ఆ టెన్కర్ ఎత్తికి చేతులు పెడతారు మొత్తం పద్నాలుగు లక్షల పైకం ఇలువ గల ఫోన్లు మూడేండ్ల సంది ఆన్లైన్ ల మందిని ముంచి కమాయిస్తున్నారు ఈ పదమూడు మంది ముదురుగాలు అంతా మంచిర్యాల జిల్లా మోతేవర్లేనట ఆన్లైన్ అంగట్ల సౌదలు కొన్నోళ్ళ అడ్రస్లు దొరకబట్టుడు ఫలానా కారట్ గీకితే మీకు పైసలు వస్తాయి పుక్కట్లనే కారు వస్తుందని ఉత్తరాలు పంపుడు ఆశకు మనోళ్ళు ఫోన్లు చేస్తే గిఫ్టులు కావాలంటే ఆ ఫీజు ఈ ఫీజు అని పైసలు గుంజుతారు అటు ఇంక ఫోన్ స్విచ్ గత మూడు సంవత్సరాలు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కరోడ్స్ కలెక్ట్ చేశారు గిఫ్ట్ల ఆశలకు పైసలు పోగొట్టుకున్న కంప్లైంట్ చేస్తే వరంగల్ పోలీసు వాళ్ళు పట్టేసిండ్రు మన తన్నే కాదులో ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అనుతా మొత్తం రాష్ట్రం కెళ్ళి ఒకడు నడిపిస్తున్నాడట జస్సలోని పట్టుకునే ఉన్నారు పోలీసు వాళ్ళు చూస్తున్నారు కదా పనులేనోడెవడో ఫోన్ చేసి గిఫ్ట్లు వచ్చినాయి అంటే ఊతగానే ఉబ్బిపోకున్రీ పైసలు పోగొట్టుకోకుర్రి ఇక ఇవులాంటి తీర్మార్ వార్తలు ఉంటా మరి